आसिया खंडमलोने अतिपेद्द व्यवसाय मार्केट एनमामला व्यवसाय मार्केट इक्कड़ मनं चूसिनट्लयिते पत्ति सीजन लो पत्ति मात्रं पेद्द एत्तुन वस्तुंदि दसरा पंडग तर्वात मात्रं पत्तिनि पंटल्लो तीसि तर्वात मार्केट कु तरलिंचडं जरुगुतुंदि दीनिकि संबंधिंचि मात्रं चाला इदि तेम शातं 12 శాతం తేమ శాతం ఉంటనే ఈ యొక్క కాటన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ గనుక అయినట్లయితే దాని కొంత పక్కకు పెట్టి లేకుంటే ఆ తక్కువ రేట్ తోటి ఆ ఇచ్చేందుకు మాత్రం సీసీఐ కొనుగోలు ఇది మంత్రి సురేఖ ప్రారంభించారు. మనం చూసినట్లయితే వ్యాపార ఏన్మామల మార్కెట్ లో ఆ రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సీసీఐ కొనుగోలు రైతుకు గిట్టుబాట ధర కల్పించేందుకు మాత్రం ఈ శ్రీకారం ఇప్పటివరకు చుట్టట్లేదు. కనీసం ఈ యొక్క పత్తిని ఏరడానికి కూడా కూలికి సరిపడనంత వస్తుంది. చాలా మట్టుకు ఈ యొక్క వర్షాకాల సీజన్ లో మాత్రం చాలా రైతులు నష్టపోయారు. ఆ యొక్క వర్షాలకు పెద్ద మొత్తంలో దానికి సంబంధించి మొత్తం తడిసి ముద్దైన సందర్భాలు ఉన్నాయి. మనం ఇక్కడ రైతులు కాంట వేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అసలు ఈ రోజు రేటు ఏ విధంగా ఉంది, ఈ యొక్క రేటు రైతుకు గిట్టుబాటు ధర కలుగుతుందా అనేది మనం రైతులను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు, ఈ యొక్క పత్తి గిట్టుబాటు ధర ఏ విధంగా ఉంది? మాది గ్రామం పల్లారగూడ, సంఘం మండల్, వరంగల్ జిల్లా. 7400 ధర పలికింది. 6800 పాతది. 6800 ఇప్పుడు ఇవాళ రేటు హై రేటు పడ్డది. 6850 రూపాయలు హై రేటు. 6800 కొందరు పడ్డది. 6700 కొందరు పడ్డది. 750 కొందరు పడ్డది. కానీ రైతులకు మాత్రం ధర మాత్రం గిట్టుబాటు ధర లేదు. ఎందుకంటే వాతావరణం వలన వానలు కొట్టడాలకు అందరికీ పంటలు బాగా నష్టమైంది. చాలామంది కష్టాలలో ఉన్నారు రైతులు. అయన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అది మాదే డిమాండ్. ఇప్పుడు తేమ శాతం 12% ఉంటేనే ఈ యొక్క కొనుగోలుకు ఆ తర్వాత మంచి పత్తి తీసుకురావాలని చెప్తున్నారు మార్కెట్ అధికారులు. దీని అంటే మీరు ఏ విధంగా చెప్తున్నారు? పత్తి పదన ఉన్నది కదా, పత్తి కూడా బాగా తేమగా లేదు. ఇప్పుడు దాన్ని బట్టే ఇప్పుడు వాళ్ళు తెలియదు ఒకళ్ళ చెట్లంతా మీటింగ్లు పెట్టి చేసుకుంటారు. రైతును ప్రభుత్వాన్ని బదనం చేయొద్దు. రైతులు బాగుండాలి, మార్కెట్ అర్థదారులు బాగుండాలి, అందరు బాగుండాలంటే ప్రభుత్వం బాగుండాలి. ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు అంటున్నాం అంతే. ఇప్పుడు ఇది ఈ కాటన్ కూడా కుళ్ళ తీసుకురమ్మంటున్నారు, ఈ యొక్క గిన్నె సంచులలో మాత్రం వద్దంటున్నారు. అంటే మీరు చూస్తే మనం చూసినట్లయితే మార్కెట్ మొత్తంలో ఈ యొక్క సంచులలోనే తీసుకొస్తున్నారు. అంటే అధికారులు మాత్రం కుళ్ళ కాటన్ తీసుకురమ్మంటున్నారు. దీనికి అంటే మీరేం మాట్లాడతారు? కుళ్ళ అంటే సార్, ఇప్పుడు కుళ్ళ తీసుకొస్తాం. కొందరికి ఇప్పుడు నాకు 2 ఎకరాలు పెడితే ఒక 12 బస్తా అయింది. ఇప్పుడు ఈ కుళ్ళ తీసుకెళ్ళాలంటే ఇప్పుడు టాటాసి కిరాయి ఇప్పుడు అది ఒకళ్ళ మీదనే ఛార్జ్ పడుతుంది. ఇప్పుడు 2000 రూపాయలు 2500 తీసుకుంటారు. ఇప్పుడు ఈ 11 బత్తాలు 2500 కిరాయి పోయినాక ఇక మాకేముంటుంది సార్? బాగా వెళ్తే పత్తి ఉంటే కుళ్ళ తీసుకొచ్చినా ఏం కాదు. ఇప్పుడు ఈ బత్తాలకు 60 రూపాయల బత్తా అటు తొక్కుడుకు ఇటానికి ఒక్కటిసారి అందులో పోసుకొని తెచ్చుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అందులో దిగుబడి లేదు కదా, దాంతో పత్తిలా దిగుబడి ఉండు. అది దానివల్ల లేకపోయేటాలకు, వాతావరణం వలన వానలు బగ్గ కొట్టేటాలకు చాలామందికి నష్టపోయినాం రైతులు. రైతులు రైతులు మీరు ఎక్కడ వచ్చారన్న? మాది ముస్తాలపల్లి, దావేర మండలం. మాది నా పేరు పెద్దన్న. అయితే పత్తి దిగుబడి అంటే వానలు బాగా పడి పత్తి ఏమి వెళ్తలేదు. 5-6 క్వింటాలు కూడా వెళ్తలేదు మాది. ఎకరం చొప్పున 7 పత్తులు దండిగ మళ్ళీ ఇటుకు వస్తే ధరలు లేవు. ధరలు కూడా గిట్టుబాటు ధర లేదు. మొన్న 7200 అమ్మితే ఇప్పుడు 6850 అన్న. మంచి ధరలు పడాలంటే ఏడబెడతానన్న, ఎవరు పెడతానులే, ఎవరు పెడతలేరు. మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించాలి. ఆ తర్వాత వర్షాకాల సీజన్లో మాత్రం వర్షాలకు రైతులు యొక్క పత్తి వేసిన ప్రతి రైతు కొంత నష్టపోయాడు. గతంలో చూసినట్లయితే 7200 ఉన్న పత్తి ఈరోజు 6800 పలుకుతుంది. ఖచ్చితంగా వీరు మళ్ళీ ఏమంటున్నారు, దీనికి సంబంధించి కుళ్ళ పత్తినే తీసుకురావాలని వ్యవసాయ మార్కెట్ అధికారులు చెప్తున్నారు. వీరు మాత్రం ఆ యొక్క బత్త సంచులలో తీసుకొస్తున్నారు. అంటే కుళ్ళ కాటన్ తీసుకురావడం వల్ల దానికి 2500 ఛార్జ్ అవుతుంది. మాకు ఎకరానికి కనీసం ఒక 5 క్వింటాలు కూడా పండక మేము ఇబ్బందులు పడుతున్నాం. రైతులను ప్రభుత్వం ఆదుకొని ఖచ్చితంగా ఈ యొక్క కాటన్ వేసిన ప్రతి రైతును గిట్టుబాటు ధర కల్పించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సాల్మోన్ ఆదా న్యూస్, వరంగల్.